ఒక మంచి ఆలోచనతోటి మన కళాశాలతో బుక్స్ ఫ్రీగా ఇచ్చడానికి వచ్చినటువంటి దేవసింగ్ సార్ గారికి, అదేవిధంగా మిత్ర బృందానికి, అదేవిధంగా మన కళాశాల ప్రిన్సిపల్ సార్ గారికి, అదేవిధంగా ఇతర అధ్యాపక బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం జరుగుతుంది. సార్, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలా చేస్తే చాలా పిల్లలకి మోటివేట్గా ఉంటుంది. చాలా గర్వంగా చెప్తున్నాం సార్, మీరు ఇచ్చిన లాస్ట్ ఇయర్ మన కళాశించే ఒక అబ్బాయి శ్రీకాంత్ అబ్బాయి ఐఐటి మద్రాసులో సీట్ సంపాదించారు సార్. సద్వినియోగం చేసుకోవాలి. బయట కోచింగ్ వెళ్తే దాదాపు 2 లక్షలు ఖర్చు అవుతుందమ్మా. ఒక బుక్ కొనాలంటే కనీసం 5 వందలు తక్కువ, ఏ బుక్ లేదు. మన ఇంటర్మీడియట్ బుక్స్ తీసుకున్నా కనీసం 2 వందల బుక్ ఉంది. అట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళాలి అంటే కనీసం ఒక 5 వేల బుక్స్ ఉంది సార్. 650 బుక్ అని చెప్తున్నాను సార్, కనీసం అంత ఆగండి. అంత విలువైనటువంటి పుస్తకాలు మనకి ఇస్తున్నందుకు మనం వాటిని వినియోగం చేసుకోవాలి. ఇప్పటి నుంచి అయినా సరే, మేము గతంలో చదివినా చదవకపోయినా, ఇంటర్ అయిపోయింది అంటే మొత్తం కాంపిటేటివ్ వరల్డ్ ఉంటుంది. ఏదైనా నేను కొత్త వాళ్ళు చదువుకున్నా, నాకు ఏది ఏజెన్సీ ఏదైనా, నాకు ఏది రాదు అంటే ఊరుకోదు. ఏదైతే సీటు వస్తేనే భవిష్యత్తులో మీకు కళాశాలలో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కాబట్టి ఇప్పటి నుంచి అయినా కాంపిటేటివ్ స్పిరిట్, అక్కడ ఏదో సిటీలో ఉంటే ఏదో పెద్ద గొప్ప చదువుస్తుంది కాదు, రెండు మెటీరియల్ రోజు చదువుకుంటే ఆటోమేటిక్గా మంచి సీట్ వస్తుంది, అందరికి మంచి భవిష్యత్తు కావాలని. అదేవిధంగా ప్రిన్సిపల్ సార్ గురించి కూడా చెప్పాలంటే, పేద విద్యార్థులకి గతంలో ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో కనీసం ఒక 15-20 మంది ఎగ్జామ్ ఫీజు కూడా సార్ పెట్టింది, ఎవరు చెప్పుకోవట్లేదు. ఏదైనా ఉత్సాహం ఉంటే ఇంకా ఏదైనా చేయడానికి సార్ సిద్ధంగా ఉన్నారు. దాన్ని వినియోగించుకొని మంచి భవిష్యత్తు గుణాలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, అదేవిధంగా దేశం సార్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ.